ఇచ్చిన గొప్ప మార్పులుగా ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తాయి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా కనిపిస్తాయి. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మార్పులు తీసుకొని రాగలగాలి. కరప్షన్ లేకుండా, వివక్షన్ లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకుని నడిపించగలగాలి అనే ఆలోచనలు, ప్రతి రైతన్నకు అండగా నిలబడాలి, ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలబడాలి, ప్రతి అవ్వ తాతకు అండగా నిలబడాలి అన్న ఆలోచనలు, ఇలాంటి ఆలోచనలు. 3 సార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు గారికి ఏనాడు కూడా కనీసం మనసుకు కూడా రాలేదు ఆ పెద్ద మనిషికి ఈ మాదిరిగా చెయ్యొచ్చు, ఈ మాదిరిగా పాలన ఇవ్వచ్చు అని. 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన, 75 ఏళ్ళ వయసు వచ్చిన కనీసం ఇంత గొప్పగా చేయొచ్చు అన్న ఆలోచన కూడా ఆ పెద్ద మనిషికి రాలేదు. ఎందుకో తెలుసా? కారణం, వాళ్ళు పెత్తందారులు కాబట్టి. ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో ఏమిటో తెలుసా? ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో తమ పెత్తందారుల పాలనలో పనిచేసే ప్రజలు, తమ పెత్తందారుల పొలాలలో తమ పెత్తందారు